అందరి ధ్యాన అనుభవాలను వ్రాతపూర్వకంగా రాయాలి. మరి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్స్ లో రకరకాల మ్యాగజైన్స్ లో మనం ప్రింట్ చేయాలి. ప్రతి ఊర్లోనూ ధ్యాన కేంద్రాలు రావాలి, వాడవాడలోనూ ధ్యాన కేంద్రాలు రావాలి. ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉండిపోవాలి. చనిపోయిన తర్వాత ఈ యొక్క కర్మకాండ చేయరాదు. కనుక ఇలాంటివి 18 పాయింట్లలో పిరమిడ్ పవర్, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎక్కడైనా కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు, చేసుకోవాలి. సర్వ దేశ కాల పరిస్థితులలోనూ ధ్యానం చేసే తీరాలి, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. పృద్దుగాల ధ్యానమంట, పృద్దుగృంకి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట, పున్నమి పున్నమి ధ్యానమంట, ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడ్లోన ధ్యానమంట. చూశారా? కనుక సర్వ దేశ కాల పరిస్థితులలోనూ మనము ధ్యానం చేయాలి. కానీ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేస్తే ప్రత్యేకముగా మూడింతలు ఎక్కువగా మనకి ఆ యొక్క విశ్వశక్తి అందింపబడుతుంది, కాస్మిక్ ఎనర్జీ.